హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మధురమైన ఓటమి కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు నవ్వుతూ ధర్మానందరావు. ధృతి మాట్లాడకుండా సూటిగా ఆయన కళ్ళల్లోకి చూసింది. నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావని కాదు నా సంతోషం. నువ్వు రాసిన సుమహారంలో పువ్వుకి పువ్వుకి మధ్య డబ్బు అనే ముడి ఉందని నువ్వు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు వ్యంగ్యంగా. ధృతి స్థిరంగా పలికే కంఠంతో, పొరపాటు పడుతున్నారు. పువ్వుల మధ్యన అనురాగ బంధనాలు ఉంటాయి, అవి డబ్బు ముడులుగా పొరపాటు పడుతున్నారు అంది. ఆయన తీవ్రంగా, అయితే డబ్బు కోసం కాదా నీ కుటుంబం నిన్ను విడిచి ఉండటానికి ఒప్పుకున్నది అన్నాడు. డబ్బు కోసమే, కానీ వాళ్ళు పంపలేదు, నేనే వచ్చాను. ఈ డబ్బుతో నా వారి అవసరాలన్నీ తీరతాయి. అలాంటప్పుడు నేను వాడని వదిలి ఉండడం అనే త్యాగం చేస్తేనేం అనిపించింది, అందుకే వచ్చాను. ఇలా దూరంగా ఉండడం వల్ల మా మధ్యన అనురాగం మరింతగా గట్టిపడుతుంది, కానీ తెగిపోదు అంది ఆవేశంగా. ఆమె ఆపగానే ఆయన చిరునవ్వు నవ్వి, కింద పడ్డా మీదదానిననే నీ పంతం నాకు నచ్చింది, చూద్దాం ఏమవుతుందో, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అన్నాడు. ఆమె నవ్వి, డబ్బు కన్నా ప్రేమ ఆప్యాయత ముఖ్యమని నిరూపించాలి అంటే నేను మీకు సమీపంలో ఉండాలిగా, అందుకే నేను ఈ ఉద్యోగానికి ఒప్పుకుంటున్నాను అంది. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. మేనేజర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, తీసుకో. ఈవేళ నుంచి నువ్వు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో నీ కుటుంబానికి దూరంగా, అంటే మా అవుట్ హౌస్లో ఉండాలి. పని విషయంలో నాకు తృప్తికరంగా లేకపోతే నిన్ను టెర్మినేట్ చేసేస్తాను. నేను ప్రతి పైసాకి లెక్క కట్టి పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా అని చూసుకునే మనిషిని. నా గురించి తెలిసిన వారందరూ నన్ను పరమ మెటీరియలిస్ట్ అంటారు అన్నాడు. ఆమె లేచి నిలబడి నవ్వుతూ, మనుషులు తమకి అతి తక్కువగా తెలిసింది నమ్మినంతగా మరింక దేన్ని నమ్మరు అంది. ధృతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఆ అమ్మాయి మాటలు ఒకటికి రెండు సార్లు మననం చేసుకుంటూ ఉండిపోయాడు. పెద్ద కోటగోడ లాంటి ప్రహరీకి ఎత్తైన ఇనుపగేటు, గొప్పవాళ్లు తమ కోసం తామే జైళ్లు నిర్మించుకుంటారులా ఉంది అని నవ్వుకుంది ధృతి. దిగమంటావా అన్నాడు సీతారామయ్య ఆటో నుంచి తల బయటకు పెట్టి. వద్దు, నీ వచ్చేదాకా అందులోనే కూర్చోండి అంటూ గేటు వైపు నడిచింది. గేటు తోయగానే తెరుచుకుంది. లోపలికి అడుగు పెడుతుంటే ఒక్కసారిగా ఆమె గుండె కొట్టుకునే వేగం హెచ్చినట్లు అనిపించింది. అటూ ఇటూ చూస్తూ ఆ భవంతి లాంటి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎంతో ధైర్యస్థురాలని అనుకునే ధృతికి ఆ నిమిషం భయమో సంకోచమో తెలియని ఫీలింగ్తో వణుకు పుట్టింది. భగవాన్, నేను వేసే ఈ అడుగు నన్ను మంచి వైపు నడిపించాలి అని దేవుణ్ణి వేడుకుంది. విశాలమైన హాలు, కింద ఆకుపచ్చ రంగు తీవాచి, గోడలకి అందమైన తైలవర్ణ చిత్రాలు, పైన షాండ్లియర్, ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది ఆమెకి. అయ్య బాబో, ఎవరు కావాలండమ్మా అన్న ప్రశ్నకి తల తిప్పి చూసింది. పనతను కాబోలు కంగారుగా ధృతి వైపు పరుగులాంటి నడకతో వస్తూ కనిపించాడు. ధర్మానందరావు గారని అంటూ ఆగిపోయింది. ఆయ్, మీ పేరండి అన్నాడు తూర్పుగోదావరి ఆశలో సాగదీస్తూ. ధృతి. కేకేస్తాను, మీరు కూర్చోండమ్మా అంటూ వచ్చినంత హడావిడిగానే లోపలికి పరుగు తీశాడు. ఆమె సోఫాలో కూర్చొని ఇంటిని పరికించి చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కరే ఉంటారో లేక ఫ్యామిలీ ఉంటుందో, అయినా భయం వేయదు అనుకుంది. గుడ్ మార్నింగ్. ఆమె ఆ మాటకి తలెత్తి చూసేలోగా ఆయన ఆమె ఎదురుగా కూర్చోవడం కూడా జరిగిపోయింది. ఆమె గబుక్కున లేచి నిలబడింది. కూర్చో, ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదుగా. ఎంతో ప్రశాంతంగా ఉంది ఆయన ముఖం. వైట్ సూట్లో చాలా క్యాజువల్గా హాయిగా కనిపించారు. లేదు, వాచ్మెన్కి ఏం చెప్పావు, స్లిప్ పంపించలేదేం అమూలగా అడిగేశాడు. ధృతి అయోమయంగా చూస్తూ, వాచ్మెన్ ఎవరు నాకు గేటు దగ్గర కనిపించలేదండి అంది. ఆయన ముఖంలో ప్రశాంతత ఎవరో ఊదేసినట్లుగా ఎగిరిపోయింది. సుబ్బరాజు అని పిలిచారు. ఇందాక ధృతిని ప్రశ్నించిన పనతను మళ్ళీ అంత హడావిడిగాను పరిగెత్తుకొచ్చాడు. ఆయన గంభీరంగా, వాచ్మెన్ గేటు దగ్గర ఉంటే పిలుచుకురా అన్నాడు. ఆయ్ అంటూ అతను బయటికెళ్ళాడు. ధర్మానందరావు ఆమె వైపు తిరిగి, ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు. మా నాన్నగారు బయట ఆటో దగ్గర ఉన్నారు అంది నెమ్మదైన స్వరంతో. ఆయన ముందు ఆమెకు గొంతు పెగలటం లేదు. మొదటి రోజు ఇంటర్వ్యూలో దాటిగా మాట్లాడింది నేనేనా అన్న అనుమానం ఆమెకు కలిగింది. ఇంతలో సుబ్బరాజుతో పాటు మరో వ్యక్తి వాచ్మెన్ యూనిఫామ్లో లోపలికి వచ్చాడు.
ఈ అమ్మాయి రావటం చూసావా అని ఆ వచ్చిన వ్యక్తిని అడిగాడు ధర్మానందరావు. లేదండి, గేటు దగ్గర ఓ ముసలాయన మాత్రం పెట్టె పట్టుకుని నిలబడ్డాడు అంటూ భయంగా జవాబిచ్చాడు అతను. ఆయన తాపీగా వెనక్కి వాలి 5 నిమిషాల క్రితం నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి సమాధానం చెప్పడానికి జంకుతూ నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. నా కొడుకు వచ్చి మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బులు కావాలని అడిగాడు. వాడికి డబ్బులు ఇచ్చి వాడితో 4 అడుగులు వేసి వెనక్కి వచ్చాను. అంతే సార్, అతను దాదాపు ఏడుపు స్వరంతో చెప్పాడు. మరప్పుడు గేటికి తాళం వేయటం కానీ ఎవరికైనా అప్పచెప్పడం కానీ చేశావా? ఆయన చాలా నెమ్మదిగానే అడిగారు. లేదు, అతను నిలువున నీరైనట్లుగా వణుకుతూ చెప్పాడు. ఆ 5 నిమిషాల్లో ఎవరైనా ఇంట్లో ఏ అడ్డు ఆపు లేకుండా ప్రవేశించవచ్చు కదా? అంతే శాంతంగా అడిగాడు ఆయన. అవును అన్నట్లు తలూపాడు వాచ్మెన్. ధృతి సోఫా అంచుకు జరిగి కూర్చుని గుప్పెళ్ళు బిగబట్టింది. ఆమెకు ఊపిరాడనట్టుగా అనిపిస్తోంది ఆ ప్రదేశంలో. నీ అశ్రద్ధకి ఫలితంగా నిన్ను ఈ పూట నుండే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. రావాల్సిన జీతం ఆఫీస్కి వచ్చి తీసుకో అంటూ ఆయన ధృతి వైపు చూసి, మీ నాన్నగారిని తీసుకుని అవుట్ హౌస్కి వెళ్ళు అన్నాడు. వాచ్మెన్ అమాంతం ఆయన కాళ్ళ దగ్గర కూలబడుతూ, ఈ ఒక్కసారికి క్షమించండి సార్, పిల్లల కలవాడిని అంటూ ఏవో చెప్పబోయాడు. ఆయన చిరాగ్గా నుదురు చిట్లించి, సుబ్బరాజు అవుట్ హౌస్ తాళాలు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని దింపిరా అని లోపలికి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ లేచి కళ్ళు తుడుచుకున్నాడు. సుబ్బరాజు తాళాలు తీసుకొచ్చి పదండి అన్నాడు ఆమెతో. ఆమెకు వెళుతున్న వాచ్మెన్ని చూస్తుంటే మనసంతా కలిచివేసినట్లయింది. అతని దృష్టిలో అతను చేసింది చాలా చిన్న పొరపాటు. ఆయన కోణం నుండి చూస్తే ఆ పొరపాటు వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ముళ్ళు ఉందని తెలిస్తే చెట్టును నరికేసే మనిషిలా ఉన్నాడు అనుకుంది. ధృతిని చూస్తూనే పెట్టెతో ఎదురొచ్చాడు సీతారామయ్య. మీ ఆఫీసర్ గారు ఎక్కడున్నారు అని అడిగాడు. తండ్రి చేతిలో నుంచి పెట్టె అందుకుంటూ బిజీగా ఉన్నారు అంది తన భావాలు కనిపించనీయకుండా. అవుట్ హౌస్ చాలా ముచ్చటగా ఉంది. చిన్నవి 2 గదులు, వంటిళ్ళతో ఉన్న పోర్షన్ అది. ఎంతో శుభ్రంగా కర్టెన్లతో సహా అమర్చి ఉన్నాయి. వాడకంలో లేనిదానిలా లేదు. ధృతి వాళ్ళు ప్రస్తుతం ఉండే ఇల్లు కంటే పెద్దదే. ఆమె తనతో పాటు తెచ్చిన బుట్టలోంచి సీసాలు, డబ్బాలు, స్టవ్ లాంటివి తీసి వంటింట్లో సర్దుకోసాగింది. ఈలోగా సీతారామయ్య సుబ్బరాజును నానా విధమైన ప్రశ్నలు వేస్తున్నాడు. అయ్యగారికి భార్యా పిల్లలు ఉన్నారా? లేరండి. అదేం పెళ్లి కాలేదా? ఒక్కరే ఉంటారండి అన్నాడు అతను అందుకు సమాధానంగా. అమ్మాయిని వదిలి ఎప్పుడూ ఉండలేదు, అందుకే నాకు భయం. మీకు ఆ భయం అక్కర్లేదండి, అమ్మాయి గారికి ఇక్కడేమీ భయం లేదు. అమ్మాయి చెప్పిందిలే, ఆయన చాలా పెద్ద మనిషి, నీకంటే కూడా వయసులో పెద్దమోలే నాన్న అంటేనే ఒప్పుకున్నాననుకో. తండ్రి ఇంకా ఏమేమో మాట్లాడేస్తాడేమోనని ఆమెకు భయం వేసింది. నాన్న మీకు ఆలస్యం అవుతుందేమో అనేసింది. నా ముఖం నాకేం పనులున్నాయని అన్నాడు ఆయన చాప మీద మఠం వేసుకొని కూర్చొని. అది కాదు, అమ్మవాళ్ళు ఆత్రంగా ఎదురుచూస్తుంటారని. కూతురి భావం అర్థమైంది అతనికి. ఒక్క ఆదివారం తప్ప కుటుంబ సభ్యులెవరిని ఆమె ఒట్టి రోజుల్లో కలుసుకోకూడదని ఆఫీసర్ గారు కండిషన్ పెట్టారు అని ఆమె ముందే చెప్పింది. సరే నీ వస్తా అంటూ ఆయన లేచి ధృతికి పదే పదే జాగ్రత్తలు చెప్పి సుబ్బరాజును కనిపెట్టి ఉండమని చెప్పి బయలుదేరాడు. సుబ్బరాజు గేటు తాళం తీసి ఆయన్ని పంపించి తన బంగ్లాలోకి వెళ్ళిపోయాడు. ధృతి దేవుడి పటానికి పూలదండ వేసి దీపం పెట్టి స్టవ్ మీద పాలు పొంగించింది. ఆ పూటకి భోజనం ఇంటి నుండే తెచ్చుకుంది. 10 గంటలవుతుండగా కారు హారన్ వినిపించి బయటికి వచ్చి చూసింది. సుబ్బరాజు గేటు తెరుస్తున్నాడు. ధర్మానందరావు కిటికీ అద్దం దింపి ధృతి వైపు చూసి ఏదో చెప్పడం కనిపించింది. బహుశా నన్ను కూడా ఆఫీస్కి రమ్మంటారేమో, ఇద్దరం వెళ్ళేది ఒకచోటికే కదా అనుకుని గబగబా లోపలికి వెళ్ళి టిఫిన్ బాక్సు తాళం కప్పాటు తీసుకుని బయటకు వచ్చింది. ఆమె వచ్చేసరికి కారు వెళ్ళిపోతూ కనిపించింది. సుబ్బరాజు ధృతి దగ్గరకు వచ్చి, మొదటి రోజు కదా ఆమెకు బస్టాండ్ చూపించి రమ్మన్నారు, పదండమ్మ అన్నాడు. ధృతికి తన అమాయకత్వానికి తనకే నవ్వొచ్చింది. 5 నిమిషాల్లో పని సక్రమంగా నిర్వర్తించలేదనే ఉద్యోగంలోంచి తీసేసే మనిషి తనని కారులో ఆఫీస్కి తీసుకువెళ్తాడని అలా అలకోగలిగింది? నవీన్ అందుకే నీకు ఎక్స్పోజర్ లేదు అంటుంటాడు. ధర్మానందరావు గురించి ఆలోచిస్తూ సుబ్బరాజుతో బస్టాండ్ వైపు అడుగులు వేసింది ధృతి. మొదటి రోజు ఆఫీస్లో పెద్ద పనేమీ చేసినట్లు అనిపించలేదు ధృతికి. కంగారు లేకుండా చక్కగా టైప్ చేసింది.
ఆయన మధ్యాహ్నం బయటకు వెళ్తూ ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే తెలియజేయమని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసి తల్లి ఇచ్చిన చపాతి తినబోతుండగా ఒక వ్యక్తి హడావిడిగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా ధృతి దగ్గరకు వచ్చాడు. అతని బట్టలు బాగా నలిగిపోయి ముఖం చాలా అలసటగా ఉంది. వయసు 50 పైనే ఉండొచ్చు. అమ్మా, మా అమ్మాయి ఈ ఆఫీస్లోనే పనిచేస్తుంది, పేరు లీల, అది ఈరోజు ఆఫీస్కి రాలేదు అంటూ ఆగి ఓసారి చెమ్మకిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు. మా ఆవిడ క్యాన్సర్ పేషెంట్, ఇక్కడే రేడియం ట్రీట్ ఇస్తున్నారు, ప్రతిరోజు 100 రూపాయలు ఇస్తారు, ఈరోజు జోబుకు చిల్లుందన్న సంగతి చూసుకోలేదు, పర్స్ ఎక్కడో జారిపోయింది, మా అమ్మాయి ఆఫీస్కి రాలేదు అని తెలిసిన ఎవరో ఒకరు ఆదుకోకపోతారా అన్న ఆశతో వచ్చాను, ఓ 200 అప్పిస్తే రేపు అమ్మాయి ద్వారా తీర్చేస్తాను అంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు. ధృతికి వెంటనే తండ్రి గుర్తుకొచ్చాడు. పర్సులో 100 రూపాయలున్నాయి, ఇంకా నెల గడవాలి, అయినా ఆలోచించలేదు, 100 అయితే ఇవ్వగలనండి అంటూ తీసి ఇచ్చేసింది. నా బంగారు తల్లి, ఎంత కొంత ఇవ్వమ్మా, రేపు పంపించేస్తానుగా అంటూ ఆయన అవి అందుకొని కృతజ్ఞతతో కరిగిపోతూ నిష్క్రమించాడు. ధృతికి టిఫిన్ తినబుద్ధి కాలేదు. మనుషులందరికీ అంతో ఇంతో కష్టం ఉండడం తప్పదన్నమాట. పాపం ఆ లీల కష్టాలు పోల్చుకుంటే నావెంత అనిపించింది. ఆ తర్వాత పనిలో పడిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చేస్తుండగా వెనకాల ఎవరో లీల ప్రొద్దుట ఆఫీస్కి రాలేదేమిటి అని అడగడం వినిపించి టక్కున తల తిప్పి చూసింది. అవునే, మార్నింగ్ షోకి వెళ్దామని మా అమ్మ ప్రాణం తీసేసింది అనుకో, కొత్తగా పిక్చర్ రిలీజ్ అయితే చాలు, ఆవిడికి చూసేదాకా ఆ తపన తట్టుకోలేదు, అందుకే హాఫ్ డే లీవ్ పెట్టి సినిమా నుంచి ఇటే వచ్చేశాను అంటోంది ఓ 25 అమ్మాయి. నల్లగా పొట్టిగా ఉన్న ఆ అమ్మాయిలో ఏదో చెప్పలేని ఆకర్షణ కనిపిస్తుంది. ధృతి అక్కడే ఆగిపోవడం చూసి, ఏమ్మా ఏం కావాలి అడిగాడు మేనేజర్. ఈ ఆఫీస్లో ఎంతమంది లీలలు ఉన్నారండి అడిగింది అనుమానంగా ధృతి. ఒక్కరేనమ్మా, అదిగో అంటూ ఈవిడ ధృతి ఈరోజే MD గారి PAగా చేరారు అంటూ లీలకి పరిచయం చేసి తన పని అయిపోయినట్లు వెళ్ళిపోయారు. లీల గలగలా నవ్వి, అమ్మో యమధర్మరాజు గారి దగ్గర డైరెక్టర్గానే, మీకు చాలా గుండె ధైర్యం కావాలి, అందుకు తాగాలి రోజు కాంప్లైంట్ ట్రింగ్ ట్రింగ్ అంది. ధృతి ఆశ్చర్యంలో నుంచి ఇంకా కోలుకోలేదు. మీ నాన్నగారైనా ఉదయం వచ్చి అంటూ సంశయంగా ఆగిపోయింది. ఆ అమ్మాయి ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. మా నాన్న వచ్చి మిమ్మల్ని కానీ కలిశాడా అని అడిగింది. అవును, మీ అమ్మగారికి పాపం చాలా. ఎంత? ఆ అమ్మాయి గంభీరంగా అడిగింది. ఏమిటి ఎంత? ధృతి అయోమయంగా అడిగింది. మీ దగ్గర ఎంత రాబట్టాడు అని అడుగుతున్నాను అంది కాస్త చిన్నగా నవ్వుతూ. మీ అమ్మగారికి ఏదో భయంకరమైన జబ్బని, అందుకు సాయం చేయమని అడిగారు కదూ, మీరెంత ఇచ్చారు? ఆ అమ్మాయి ధృతి భుజం మీద తన చేయి వేసి నడుస్తూ అడిగింది. 200 అడిగారు, కానీ నా దగ్గర 100 ఉంటేను, మంచి పని జరిగింది అంటూ లీల తన పర్సుల నుంచి 100 రూపాయల నోటు తీసి ధృతికి ఇచ్చేసింది. ఇంకెప్పుడు కొత్త వాళ్ళని అంత త్వరగా నమ్మకండి, హితబోధ చేస్తున్నట్లు చెప్పింది. మీ అమ్మగారికి నిజంగా ఏ రోగము లేదు, నిక్షేపంలో ఇప్పుడే సినిమా చూసి ఇంటికెళ్ళింది, ఆయనకి లాటరీ టికెట్ కొని అమాంతంగా కోటీశ్వర్లు అయిపోవాలనే రోగం అంది కసిగా. ఇద్దరు కలిసి బస్టాప్కి వచ్చే లోపల ఆమె ధృతిని నువ్వు అని సంబోధించే స్టేజ్కి వచ్చి ధృతిని కూడా అలాగే పిలవమని ప్రాణం తీసింది. ధృతికి ఆమె ఒక అద్భుతమైన ప్రాణిలా కనిపించింది. తండ్రి బలహీనత గురించి సిగ్గుపడకుండా అతి మామూలుగా చెప్పేసి అంతలోనే మాట మార్చి తను చూసిన సినిమా కథ గురించి చెప్పుకొస్తోంది. ఆ కాసేపట్లో ఎన్ని రకాల సంగతులు చెప్పిందో ఆమెకే గుర్తుండి ఉండవు. ఇదే సమస్య నాకు ఉండి ఉంటే, నా తండ్రి ఈ రకంగా ప్రవర్తించి ఉంటే తను ఎంత మామూలుగా నవ్వేసి ఊరుకోగలిగేదా? ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించడం ఆమె వయసుకి తగ్గట్లు ఆమె ఎదగకపోవడము లేక వయసుకు మించి ఎదిగిపోవడమా ఆమెకు అర్థం కాలేదు. ఏమైనా జీవించడం ఒక కళ. కళ అంటే పెద్ద పెద్ద విషయాలని అతి మామూలుగా, అతి మామూలు విషయాలని అద్భుతంగా చూపించడం. ధృతికి ఆ రోజు రాత్రి కూడా ఏమీ తినాలని అనిపించలేదు. అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, నవీన్ అందరూ గుర్తొచ్చారు. చాలా చాలా దిగులు, ప్రపంచమంతా వెలివేసినట్లుగా, తను ఏకాకి అయిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో మొదటిసారిగా ఒంటరిగా పడుకుంది. మార్పు మనిషికి జీవితం మీద భయాన్ని కలుగజేస్తుంది.
మార్పుకి భయపడి జీవితంలో రాజీ పడే వ్యక్తులు ఏదీ సాధించలేరు. ఒక ఒప్పందానికి వద్దాం, సర్దుకు పోదాం అని అందరూ అనుకుని ఉంటే చరిత్రలో ఇన్ని విప్లవాలు ఉండేవి కావేమో. మరుసటి రోజు ఇంకా త్వరగా బయలుదేరింది. ఆఫీస్ దగ్గర బస్ దిగి నడుస్తూ ఉండగా రోడ్డుకి అవతల వైపు నవీన్ నడుస్తూ కనిపించాడు. ధృతి సంతోషం పట్టలేకపోయింది. గబగబా రోడ్ క్రాస్ చేసి అతన్ని చేరుకోవాలని చూసింది. ఇంతలో ఓ బస్ వచ్చి అతని ముందు ఆగడం, అతను అది ఎక్కి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. నిస్త్రాణగా వెనక్కి తిరిగింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.